ఏప్రిల్ నెలలో మేషరాశి వారి రాశిఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఏప్రిల్ నెలలో మేషరాశి వారిపైన గురుగ్రహ ప్రభావం 15వ తేదీ వరకు ఉంటుంది. అయితే వీరిపై ఈ ప్రభావం 25వ తేదీ వరకు కూడా కొద్దిగా కనబడుతుంది. ఇంకా కుటుంబ వ్యవహారాలు చాలా ముఖ్యమైనవిగా భావించాలి. ఈ నెల మొత్తం కూడా మీరు మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలలోనే చాలా బిజీగా ఉంటారు. అలాగే గ్రహ సంచారం మొత్తం మీద 70% కన్నా ఎక్కువగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ కెరీర్ పరంగా మీకు ఉన్న లక్ష్యాలను ఈ నెలలో అందుకుంటారు. అలాగే భవిష్యత్తులో మీరు నూతన ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు. ఇంకా ఉద్యోగపరంగా మీరు ప్రస్తుతం చేస్తున్న దాన్ని వదిలి నూతన ఉద్యోగంలో చేరాలి అనుకుంటూ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ నెల చివరలలో ఒక కొలిక్కి వస్తాయి. ప్రభుత్వ రంగానికి చెందిన వారికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఇది మీకు ఒక అద్భుతమైన నెలగా చెప్పవచ్చును. ఈ నెలలో మీరు ఆర్థికంగా ఎదగడానికి అనేకమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి కొద్దిపాటి రిస్క్కి ఎక్కువ లాభాలను కూడా పొందుతారు. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. మీ నూతన వ్యాపార ప్రారంభానికి లేదా వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైనటువంటి కాలం. ఈ నెలలో మీరు ప్రారంభించే నూతన వ్యాపారాలు మంచి లాభాలను అందించుతాయి. అయితే మీ వ్యాపార సంస్థ యొక్క పేరులో 19 అక్షరాల ఇంగ్లీష్ పేరు ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ నెల 29వ తేదీన మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు ఈ నెలలో మీకు అనుకూలిస్తాయి. అలాగే పొదుపును ప్రారంభించడానికి ఈ నెల మంచి సమయం. ఈ నెలలో మీరు ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టినట్లయితే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలను పొందుతారు. మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. అయితే ఈ నెల మధ్యలో మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అవి చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఇంకా మీ భాగస్వామితో ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు ఆనందాన్ని కలిగించుతాయి. ఈ నెలలో మీరు ఎక్కువ సమయం కూడా మీ కుటుంబ సభ్యులతోనే గడుపుతారు. ఆరోగ్యపరంగా మీరు ఈరోజు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈ నెల మొత్తం కూడా మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ నెలలో మీరు ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం అవసరం. మొత్తంగా ఈ నెలలో మీకు ఆదాయపరంగా ఆర్థిక పరంగా ఇంకా మీ ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రయాణాల కోసం మీరు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలలో ఎవరికైనా రాతపూర్వకమైనటువంటి హామీ లాంటివి ఇవ్వటం అంత మంచిది కాదు. మొత్తంగా ఈ ఏప్రిల్ నెలలో మీకు గ్రహ అనుకూల సంచారం వలన మీరు అనుకున్న అన్ని పనులలో కూడా విజయాన్ని పొందుతారు. ఇంకా వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా లాభాన్ని అందించుతాయి. ఇంకా వివాహాది శుభకార్యాలలో మీరు పాల్గొంటారు. అలాగే మీ సంతానం విద్యకు సంబంధించి శుభవార్త వింటారు. ఇంకా మీ పాత మిత్రులను కలుసుకుంటారు. అలాగే ఈ నెలలో మీరు పై అధికారులతో సంప్రదించేటువంటి సంప్రదింపులు కూడా మంచి ఫలితాలను అందించుతారు. అలాగే ఏదైనా స్థిర ఆస్తి లేదా మీ గృహ ప్రవేశానికి సంబంధించి ప్రణాళికలు కూడా చేస్తారు. అలాగే ఈ నెలలో మీరు స్పెక్యులేషన్లో లాభాలను పొందుతారు. ఇంకా నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా ఉంది. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ నెల మొత్తం కూడా మాంసాహారం తినకపోవటం మంచిది. అలాగే ప్రతి మంగళవారం రోజున హనుమాన్ చాలీసాని పఠించండి. ఇంకా శనివారం రోజున శనీశ్వరుని గుడిలో శనీశ్వర మంత్రాన్ని 19 సార్లు పఠించడం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో